మదనపల్లె పట్టణంలో జాతీయ గీతాన్ని స్మరించుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా పోలీస్ బలగాలతో వైసీపీ ప్రభుత్వం అణిచివేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఠాగూర్ జాతీయ గీతాన్ని అనువదించిన మదనపల్లిలో జాతీయ గీతం పాడేందుకు కూడా పోలీసులు అడ్డుకోవడం అమానుష చర్య అని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి దేశభక్తి అన్నా స్వాతంత్ర్యం విలువలు లేకుండా పోయిందంటున్న శైలజనాథ్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. జనగణమన జాతీయ గీతం ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకుని పాడే పాట. అంతేకాకుండా అది మనకు గర్వకారణమైన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మదనపల్లిలో ఆవిష్కృతమైంది. బెంగాలీ భాష నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేసింది ఈరోజే ఫిబ్రవరి 28వ తేదీ. ఈరోజు ఒక సంబరంలాగా జరుపుకోవాల్సిన రోజులో ఈ రోజున మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా నిర్లక్ష్యం చేశారంటూ అటు అన్ని పార్టీల నాయకులు ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో వారందరినీ హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా మదనపల్లి పట్టణంలో కనిపిస్తుంది. ఈ జనగణమన ఆవిష్కృతమైన రోజే ఈ విధంగా పోలీసు జులుము ఈ విధంగా మదనపల్లి వ్యాప్తంగా ఉండడాన్ని మీరేమంటారు? అసలుకి ఈ రోజున పరిపాలిస్తున్న వాళ్ళకి దేశభక్తి, స్వాతంత్రోద్యమం, జాతీయ గీతం అనే విషయాలు తెలుసా అని అడుగుతా ఉన్నా నేను. అసలు మదనపల్లి గడ్డ మీద రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడ దాన్ని రాయడం, ఇక్కడే బాణీ కట్టడం, ఇక్కడ మొట్టమొదట పాడడం కూడా ఇదే, ఇక్కడనే మనం ఎక్కడ పడ్డం ఈ ప్రాంతం నుంచే. అసలుకి ఈ పాలకులు ఈ రోజున జాతీయ గీతాన్ని జనగణమని పాడడాన్ని నిషేధించారని సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీరు పాడకూడదని ఆంక్షలు వేశారు ఆఖరికి. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద ఎత్తున వేలాది మందితో కార్యక్రమాన్ని ప్లాన్ చేశాం. చివరికి అందరినీ అరెస్ట్ చేయడం, రానియకుండా పోవడం, అసలుకి బెదిరించడం, అసలుకి మొత్తం మదనపల్లి టౌన్ అంతా అసలు పోలీస్ కస్టడీ అందామా లేకపోతే ఇంకేమందామా నాకేం అర్థం కాదు. అసలు విదేశీ ముట్టడిలాగా కనిపిస్తుంది నాకు. అట్టుంది పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా మదనపల్లి ప్రజలు అదే కామెంట్ చేస్తారు, అసలు మేము కూడా యుద్ధంలో ఉన్నాం సార్ అంటున్నారు మదనపల్లి ప్రజానికి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు చాలా తప్పు జరిగింది. 75 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమ స్వాతంత్రమా పండుగ జరుపుకునే ఈ కాలంలో మీరు ఈ విధంగా చేయడం క్షంతవ్యం కాదు. మీకు తెలి తెలడంలా నా అనుమానం ఏంటంటే వీళ్ళకి ఎవరికి తెలియదు. నా బాధ అంతా ఏంటంటే జాతీయ ఇసులకి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వమే కదిలి ఇక్కడ పెద్ద పండుగ ఏర్పాటు చేసి ఈ దేశంలో అందరినీ పిలిచి ఇదిగో భారతదేశానికి జెండా ఇచ్చిన వాళ్ళం మేము. పింగళ వెంకయ్య గారి నాయకత్వంలో మేము విజయవాడలో జెండా ఇచ్చినాం, ఇక్కడే మేము జాతీయ గీతాన్ని పాడించిన మొట్టమొదటని చెప్పి ఘనంగా చేసుకోవాల్సింది పోయి జాతీయ గీతం పాడతామనే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళు ఇది ఎట్లా చూస్తాము వాళ్ళే అర్థం చేసుకోవాలి. దేశభక్తి మీద పేటెంట్ మాకే ఉందని బీజేపీ కూడా ఈ విషయంలో ఏం మాట్లాడుకుంటుంది. బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి జనగణమన అనువాదం చేసిన పరిస్థితి, మరిన్ని విషయాల్లో మనతో మాట్లాడడానికి స్థానిక మాజీ శాసనసభ్యుడు షాజహాన్ బాషా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నా చెప్పండి, ఈ రోజు జరుగుతున్న పరిణామాలను మీరు ఏ విధంగా భావిస్తారు? ఇది ఆంగ్లేయుల పాలనకు నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు జాతీయ పండుగ ఇది. భారతదేశంలో అందరం మనం కలిసి ఒక పండుగ జరుపుకునే సందర్భం ఈరోజు. ఈరోజు ఎక్కడైతే జాతీయ గీతం అందించారో, ఎక్కడ ఎక్కడైతే ఆలాపన చేశారో, ఎక్కడ ఇదే తలుపు ఇదే గడ్డపైన ఏమి ఆ రోజు ఆలాపన చేసి దేశానికి గీతం అందించిన రోజు ఈరోజు. అటువంటి రోజుకి ఈరోజు ఉన్న పాలక పక్షం, ఉన్న రూలింగ్ పార్టీ, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, వాళ్ళు వచ్చి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కంట్రీ ప్రియాంబుల్ అన్నమాట, అడ్మినిస్ట్రేటివ్ ప్రియాంబుల్. వాళ్ళు ఏ విధంగా పాలన యంత్రాంగానికి ఒక పద్ధతిగా ఫ్రీ ఫ్లోగా నడిపించాలనే బాధ్యత వాళ్ళపైన ఉంది. వాళ్ళు కూడా ఇక్కడ రాకపోవడం, ఇక్కడ ఏమాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఒక పూలహారం కూడా వేయకపోవడం చాలా బాధకరం. ఆయన బెంగాలీ నుంచి జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. ప్రస్తుతం మన అది జాతీయ గీతం, మన జాతీయ గీతంగా మారిన జనగణమనతో పాటు జనగణ ఆయన విశ్వకవి రవీంద్రుడు నివసించిన ఎక్కడైతే బస చేశాడో ఆ ప్రాంతాలన్నీ ప్రస్తుతం పాడుబడి ఉన్న పరిస్థితులు. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇక్కడ పెద్ద ఎత్తున లక్షలాది మందితో ఉత్సవాలు కూడా నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఉత్సవాలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం జెండా కూడా ఇక్కడ కనీసం రవీంద్రుడికి ఒక కనీసం పూలమాల కూడా వేయలేదంటూ పిసిసి అధ్యక్షుడు డాక్టర్ శైలజనాథ్తో పాటు అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ మహా న్యూస్ మదనపల్లి నుంచి.